అంత ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడ ఛాన్స్ దొరికినా మరి బతకాలి కదా వాళ్ళు కూడా. మరి మళ్ళీ రోజువారు రాజకీయంలో ఖర్చు పెట్టాలి కదా, ఇంతమందిని పోషించాలా, ఇంతమంది కార్యకర్తలు నడపాలా, పెట్టిన ఖర్చు డబ్బులు రావాలా, దాని మీద వడ్డీ వేసుకున్న బోళ్ళు ఖర్చు అవుతుంది, ఇక అవినీతి లేకుండా ఎట్లా ఉంటుంది? ఈ నేపథ్యంలో మనం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు ఏర్పాటు చూస్తున్నాం. మొట్టమొదటి మన రాష్ట్రం సంగతి చేయాల్సిన పనుల గురించి, రెండు ప్రధాన పార్టీల్ని అధికారంలో రాబోతున్న పార్టీ, ప్రతిపక్షంలో కూర్చోబోతున్న పార్టీ ఇద్దరిని నేను కోరుతున్నది, విభేదాలను ఎప్పటికైనా విస్మరించండి. సంకటంలో ఉన్న రాష్ట్రం ఇది, వనరులు లేక రాష్ట్ర విభజన కారణంగా గుండెలు గాయమై హైదరాబాద్ను కోల్పోయిన కారణంగా ఆర్థికంగా చితికిపోయి యువతాశలు నెరవేర్చడం ఎట్లాగా, అభివృద్ధిని సాధించడం ఎట్లాగా, మౌలిక సదుపాయాలు పెంచినట్లాగని చెప్పని తీవ్రమైన ఆవేదనలో ఉన్న రాష్ట్రమే. దానికి ఢిల్లీ నుంచి రావాల్సిన సాయం కూడా అందలేదు. ముందు ఆ సాయాన్ని అందుకునే ప్రయత్నాన్ని చేయాలి, కలిసి చేయాలి. లోక్సత్తానే ప్రజాస్వామ్య పీఠం లోక్సత్తా ఒక నిపుణుల బృందాన్ని నియమించాం, 15 నిష్ణాతులైన నిపుణులు, పార్టీలకు అతీతమైన వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవారు, న్యాయకోవేదులు, ఆర్థికవేత్తలు, పరిపాలనా దక్షులు అందరితో, 4 జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు మన తెలుగు రాష్ట్రాలకు చెందని వాళ్ళు, ఏ పార్టీకి చెందని వాళ్ళు, వారు దాన్ని జాతీయ స్థాయిలో పరిశీలన చేసి వారు ఆమోదమంత్రం వేశారు. నిర్దిష్టంగా ఢిల్లీ నుంచి ఏ అంశంలో ఎంత రావాలో సాధికారికంగా సాక్ష్యాలతో సహా బయటపెట్టాం, దాన్ని ఉపయోగించుకోండి, ఉడుపుగా సాధించుకోండి. ఒకవేళ ఢిల్లీకి డబ్బులు లేకపోతే, ఢిల్లీ దగ్గర ఒక డబ్బులు లేవు, మన ఖజానా మన కష్టాలు మనకున్నాయి, వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి, జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు వాళ్ళకున్న కమిట్మెంట్స్ ఖర్చులు పోతే అదనంగా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడ ఏం లేదు. కానీ డబ్బులు ఇవ్వలేకపోయినా ఢిల్లీకి ఇతర వెసులుబాట్లు ఉన్నాయి, మనకి ఉన్న రుణాలను వారు మాఫీ చేయొచ్చు. కానీ ఢిల్లీకి మనం చెల్లించాల్సిన డబ్బులు చాలా ఉంటాయి, వివిధ పద్ధతుల కింద కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ చాలా డబ్బులు చెల్లించాల్సి ఉంటాయి. మీరు డబ్బు క్యాష్ ఇవ్వలేరు, ఇవాళ రుణాలు మాఫీ చేయండి, మీకు వెంటనే డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీ బ్యాలెన్స్ షీట్లో రుణాలు రుణం కింద ఉన్నది, అది రద్దు అయినట్టు ఉంటుంది అంతే, దాన్ని దేశం విమర్చుకోవటం కష్టం కానే కాదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చెప్పని ప్రత్యేకంగా మీరు చట్టబద్ధంగానూ పార్లమెంట్లోనూ హామీలు ఇచ్చారు కాబట్టి, ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు కాబట్టి, ఒక ప్రత్యేక బాండ్ని మీరు ఫ్లోట్ చేయండి కేంద్ర ప్రభుత్వం, ఆ డబ్బుని రాష్ట్రానికి ఇచ్చి ఆ బాండ్లు తీర్చే బాధ్యతను కేంద్రం తీసుకోండి. అంటే తాత్కాలికంగా వాళ్ళ క్యాష్ ఫ్లో ప్రాబ్లం లేకుండా, కేంద్రం దగ్గర డబ్బు లేదని చెప్పిన వంక లేకుండా, మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి సాయాన్ని ఇవ్వడానికి మార్గాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభలు అన్ని పక్షాలను నేను కోరేది, దయచేసి విభేదాలను విస్మరించి ఒడుపుగా రాష్ట్రానికి రావాల్సింది అందుకోండి, లేకపోతే ఆర్థిక సంకటంలో ఉన్న రాష్ట్రానికి దాదాపు 80-90 వేల కోట్ల రూపాయలు వివిధ రూపాయల్లో రావాల్సిన డబ్బు 5 ఏళ్ళు ఆగిపోయినప్పుడు ఆ డబ్బాన్ని రాబట్టుకోకపోతే రాష్ట్రం భవిష్యత్తు చాలా గందరగోళం అయిపోతుంది, ఆర్థికంగా ప్రభుత్వం నడవడం మీకు కష్టం అవుతుంది, అసలు జీతాలు ఇచ్చాక మీకేం మిగలదు, జీతాలు ఇవ్వడమే కష్టం అవుతుంది, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జీతాలు ఇవ్వడమే కష్టమవుతుంది. 2, సరే రకరకాల హామీలు ఇచ్చారు, నెరవేర్చే బాధ్యత మీది, దానిలో మేము జోక్యం చేసుకోము. మొట్టమొదటి నుంచి నేను చెప్తున్నాను, ప్రభుత్వాల బాధ్యత పన్నులు కట్టించుకున్నాక ప్రజల ఉమ్మడి సేవలు తీర్చడం. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.